మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న గొప్ప వ్యక్తి అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఒంగోలు రెడ్ క్రాస్లో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటునుగా అంచెలంచెలుగా ఎదిగి పద్మభూషణ్ అవార్డు తీసుకునే స్థాయికి ఎదిగారని అన్నారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి ప్రాణదానం చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలోని వాయనాడులో వచ్చిన వరదలకు ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారని, వారి సహాయంగా మెగాస్టార్ చిరంజీవి వారి తనయుడు రామ్ చరణ్లు 2 కోట్ల రూపాయలను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతను ఆయన అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన యువతకు సర్టిఫికెట్లను అందజేశారు. డ్రైవర్ కొంచెం వెనక్కుండండి. బాబు సైడ్ ఉండు. బాబా అటు నుంచి చేయండి, అటు నుంచి చేయండి. బాయ్ పక్క చదివి అనుకున్నట్టు మైకి మైకి అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల నుండి మెగా వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని గౌరవ అధ్యక్షుడు నాగబాబు గారి ఆదేశాలతోటి చిరంజీవి గారు ఈ ప్రకాశం జిల్లాలో గత వారం రోజుల నుంచి మెగా వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా చివరి రోజు ఈరోజు అన్నయ్య చిరంజీవి గారికి ఏదైతే సగటు మనిషి రక్తం లేక చనిపోకూడదనే ఉద్దేశంతో గత 1998 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ నిర్మించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు గత 25 ఇయర్స్గా ప్రతిరోజు అన్నయ్య బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రక్తదానమే కాదు ఐడోనేషన్ కార్యక్రమం,
అలాగే కరోనా టైంలో ఏ ఒక్కరూ కూడా ఆక్సిజన్ లేకుండా చనిపోకూడదని చెప్పి ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మించి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసే బాధ్యత కల్పించినందుకు, అలాంటి ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇంతటి మంచి కార్యక్రమాలని ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక కార్యక్రమాన్ని ఇచ్చి మమ్మల్ని ఒక ఈ సమాజం పట్ల ప్రజలతోటి మనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ ప్రతిరోజు కూడా చిరంజీవి గారు అభిమానులంటే ఒక సినిమాకి ఏదో పరిమితం కాకుండా సమాజాన్ని పట్ల మనకున్న బాధ్యతను మనకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ కోట్లాది మంది అభిమానుల్ని ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాల్లో మమ్మల్ని చేపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే చిరంజీవి మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు మామంట కుటుంబం నుంచి అన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మామిడి శ్రీనివాస రెడ్డి గారికి ఈ కార్యక్రమం వచ్చేది ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే యంగ్ డైనమిక్ లీడర్ ఒంగోలు నిన్న 2024లో ఒంగోలు చరిత్ర తెలియరాసి 34,000 పైగా ఓట్ల మెజార్టీతో రికార్డు నిలబడినటువంటి ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాన సుజాత గారికి, అలాగే అన్న మాజీ మంత్రి మున్సిపల్ చైర్మన్ పంది శ్రీవాసన్ గారికి, అలాగే ఘనశ్యామ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మంది శ్రీ నన్ను మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారాలు. ముందుగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు గారు ప్రత్యేకించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి మన ఎంపీ గారు, మేయర్ గారు, అదేవిధంగా మన మంత్రి శ్రీనివాస గారు, మన డాక్టర్ గారు, ఇంకా చాలామంది పెద్దలంతా కూడా ఇక్కడ రావటం, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తున్నా. మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు తరఫున కూడా మనందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినీరంగంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు సినీ ఇండస్ట్రీలో అటు నార్త్ అవ్వచ్చు ఇటు సౌత్ అవ్వచ్చు ఎక్కడ ఉన్నా కూడా సినీ రంగంలో ఒక మంచి పేరు ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ కూడా మనకి హైదరాబాద్లో స్థాపించడం, దానివల్ల బ్లడ్ డొనేషన్ కూడా ఎంతోమంది ముందుకు రావటం, ఈరోజు జిల్లా అనేక జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా బ్లడ్ డొనేషన్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఆయనకి చేయటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి మేము పోయినసారి కూడా మన వెంకట్రావు చేస్తే పోయినసారి ఒక కార్యక్రమాన్ని కూడా మనం కూడా చేసాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అందరూ కూడా తెలుసుకునే విధంగా ఎప్పుడు కూడా ఈరోజు యావత్ అంతా కూడా ఈరోజు మెగాస్టార్ పుట్టిన రోజు అని చెప్పి తెలుసుకునే పరిస్థితులు తెలుస్తుంది. అలా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. తప్పకుండా కూడా మెగాస్టార్ గారి కార్యక్రమం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా మన తెలుగుదేశంకి ఏ విధంగా కలిసి మనం పనిచేసామో అదేవిధంగా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకుని ఈరోజు ఒక మంచి మెజారిటీ 164 సీట్లు ఇచ్చారో ప్రజల మనసుకు ఎమ్ము కాకుండా అందరం కూడా కలిసి తప్పకుండా కూడా అభివృద్ధి అంటే మళ్ళా తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూడా బీజేపీ అని కూడా చేసే విధంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఎన్నడూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈరోజు మెగాస్టార్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత సోదరుడు చిరంజీవి గారి జన్మదినోత్సవం మనం ఘనంగా రెడ్ క్రాస్ కాంపౌండ్లో సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, మేయర్ గారు సుజాత గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా దీని కార్యకుడైన ప్రకాశం జిల్లా చిరంజీవి
అభిమాన సంఘం ప్రెసిడెంట్ వెంకట్రావు గారు, వారి మిత్రులు అందరు కూడా బాగుంటు కుటుంబంతో ప్రత్యేకంగా అభినందనలు కూడా జరుగుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఇప్పటికి కూడా మా కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా వారితో అంటే వారి తండ్రి గారు వెంకట్రావు గారు నెల్లూరులో వృత్తిరీత్యా అక్కడే స్థిరపడినప్పటి నుంచి మాతో సత్సంబంధాలు కూడా కలిసి ఎంతో కాలంగా వారిని ఎట్లయినా గట్టిగా మంచి హీరో చేయాలనే ఉద్దేశంతోనే 1986 ఖైదీ సినిమా అనేది కూడా బాగుంటుంటున్నాం మా మిత్రుల ద్వారా కూడా తీసి ఆయనకే ప్రత్యేకమైన గుర్తింపు అనేది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలో కూడా ఇటువంటి మంచి హీరో ఒకటి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అనేది అప్పటి నుంచి వారికి ప్రారంభమైంది. ఒక మంచి దశ అనేది వారు కూడా మంచి ఆలోచనతోనే ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కూడా పెట్టడం, అదేవిధంగా నేత్రదానం కూడా చేయమని అడగడం అనేది కూడా ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ, ఈ మధ్యనే చూసాం కేరళలో జరిగిన వయనాడులో జరిగిన విపత్తు కూడా ఆయన తనయుడు రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వెళ్ళి 2 కోట్ల రూపాయలు కూడా వారు అక్కడ విరాళం ఇవ్వడం అనేది ఒక పెద్ద మనసు శ్రీమని కలిసి ఇవ్వడం అనేది ఒక పెద్ద మనసుతో ఆయన ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇస్తాం, మనకు అభిమానులు ఇక్కడే ఉన్నారు వాడికే ఇబ్బంది ఉంటారనేది కాకుండా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా జరిగినా కూడా మేము ముందుంటామని రావడం అనేది అటువంటి మనస్తత్వం కలిగిన గొప్ప వ్యక్తి. వారి సోదరులు కూడా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అయితే ఇంకా కూడా ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులుగా మాత్రం ఎప్పుడు కలిసి మెలుచుకుంటేవారు. ఈరోజు సంతోషంగా మనం మెగాస్టార్ గారి జన్మదినోత్సవం ఇక్కడ ఒంగోలులో జరుపుకోవడం అనేది ప్రత్యేకంగా బాగుంటు కుటుంబం ఎంతో సంతోషంగా భావిస్తూ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ రాజకీయాల్లో ఈ విధంగానే ముందు చూపుతో కూడా చాలా ప్రయత్నాలుగా మంచి వచ్చి ఈ కూటమిలో కూడా చేరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీతో కూడా కలిసి చేయడం అనేది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా వారిని కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, మమ్మల్ని అందరినీ కూడా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మా తెలుగుదేశం బీజేపీ వాళ్ళు అందరూ కూడా కలిసి ఎమ్మెల్యేగా కూడా మా కుటుంబానికి గెలిపించిన వారు